హాయ్ ఫ్రెండ్స్ టీమిక్స్ మిక్స్టర్ ఎంజాయ్ ఛానల్ కు స్వాగతం బాలాదిత్య కూతురిని ఈ వారం ఫ్యామిలీ ఎపిసోడ్ లో భాగంగా లోపలికి తీసుకొని వచ్చి ఉంటే ఖచ్చితంగా అండి టిఆర్పీ పెరిగి ఉండేది చాలా చాలా టీఆర్పీ వచ్చి ఉండేది ఎందుకు ఇలా అంటున్నాను అంటే జస్ట్ రీసెంట్గా అండి అంతకుముందు నేను చూడలేదు బాలాదిత్య వైఫ్ ఇంటర్వ్యూస్ పిల్లలు ఏమైనా అవన్నీ నేను చూడలేదు పక్కన పెట్టేయండి బాలాదిత్య బయటికి వెళ్ళాడు కదా ఆ వీడియోస్ అవన్నీ ఉంటాయి కదా నాకు ఇలా యూట్యూబ్ స్క్రోల్ చేస్తుంటే ఒక వీడియో కనిపించింది నేను చూశాను బాలాదిత్య బయటికి వెళ్ళాడు వాళ్ళ అపార్ట్మెంట్ ముందు ఉన్నాడు ఎదురుగా అందరు ఈ యూట్యూబర్స్ జర్నలిస్ట్ లో ఉన్నారు బాలాదిత్య పరిచయం చేస్తున్నాడు జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ వీడియో నేను చూసింది అంతే అందరినీ పరిచయం చేస్తున్నాడు ఇదిగోండి వీళ్ళు మా రిలేటివ్స్ ఇగో ఈయన మా రిలేటివ్స్ వీళ్ళందరూ మా అపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ మా పెద్దనాన్నగారు ఏదో చెప్తున్నాడు రిలేటివ్స్ గురించి అండ్ అపార్ట్మెంట్ వాళ్ళ గురించి చెప్పి బాలాదిత్య ఆగాడు పక్కనే బాలాదిత్య కూతురు ఉందండి బాలాదిత్య రైట్ సైడ్ మనం చూస్తుంటే ఏమంటుందో తెలుసా నన్ను పరిచయం చేయట్లేదు నువ్వు నా గురించి చెప్పట్లేదు అని చెప్పి అంటోంది చాలా న్యాచురల్గా వెంటనే బాలాదిత్య అయ్యో అయ్యో నేను మర్చిపోయా నీ గురించి చెప్తా నాకు అని చెప్పి బాలాదిత్య చెప్పడము అక్కడున్న వాళ్ళందరూ సరదాగా నవ్వడము అదంతా మనం గమనించవచ్చు ఆ సీన్ చూస్తేనే నాకు అర్థమైందండి అంటే ఆ పాప ఓవరాక్షన్ కాదండి కొంతమంది పిల్లలు ఆరిందల్లాగా చాలా ఓవరాక్షన్ చేస్తారు కాదు చాలా న్యాచురల్గా యాక్టివ్గా అంటే ఫుల్గా యాక్టివ్నెస్ ఉన్నటువంటి పిల్లలు ఉంటారు మబ్బు మబ్బుముఖాలు ఉంటారు కొంతమంది పిల్లలు పక్కన పెట్టండి బాలాదిత్య కూతురు అండి చాలా చాలా యాక్టివ్గా ఉంది యాక్టివ్నెస్ ఉంది అంటే అవతలి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో దానికి సమాధానం ఇవ్వడం కరెక్ట్గా తాను ప్రశ్న వేయడం కానీ అర్థం చేసుకోవడం కానీ ఆ క్యాపబిలిటీ ఉందండి ఆ పాపకి అంత చిన్న వయసులో అలాంటి క్యాపబిలిటీ అంటే వామ్మో నేనే ఆశ్చర్యపోయాను అనమాట సో ఆ పాపను గనక బిగ్ బాస్ హౌజ్లోకి తీసుకొని వచ్చు అంటే ఆ పాప సరదాగా వేరే వాళ్ళతో కూడా మాట్లాడుతూ ఫుల్ ఎంటర్టైన్ చేసేది ఎందుకంటే బిగ్ బాస్ చూసి ఉంటుంది కదా ఆ పాప కూడా తన తండ్రి ఉన్నాడు చూసి ఉంటుంది సో బాలాదీత్య లోపల ఉంటే ఆ పాప కూడా లోపలికి వస్తే లోపల వాళ్ళను పలకరిస్తూ సరదాగా వాళ్ళని ప్రశ్నిస్తూ వాళ్ళ ఏమన్నా ఉన్నా కానీ అప్పుడు ఇలా చేశారు కదా అంటే ఇప్పుడు ఇలా చేశారు కదా అంటే సరదాగా మాట్లాడుతూ ఏ శ్రీయానో శ్రీ సత్యానో వెక్కిరిస్తూ మాట్లాడము నామినేషన్స్లో ఉంది చూడండి బిగ్ బాస్ మిమ్మల్ని తిట్టాడు కదా అక్క అనో సరదాగా చాలా చాలా ఎంటర్టైనింగ్ గా ఉండేది ఆ పాపగనుక లోపలికొచ్చి ఉంటే అంత అద్భుతమైన లడ్డు లాంటి ఛాన్సును టీఆర్పి తెప్పించే లడ్డు లాంటి ఛాన్సును బిగ్ బాస్ వాళ్ళు పూర్తిగా మిస్ అయిపోయారు అందులో మరో డౌటే లేదు మరొక క్వశ్చనే లేదు సో వీళ్ళు ప్లాన్ చేసుకున్నది వేరు కొంతమందిని జాకీ పెట్టి పైకి లేపడానికి వాళ్ళ అంటే ఫ్యామిలీ ఎపిసోడ్ దాకా వాళ్ళని ఉంచితే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు లోపలికి వస్తే ఇవ్వాల్సిన హింట్స్ అన్ని ఇచ్చి మరింత ముందుకు ఫైనల్ దాకా తీసుకెళ్తారు వీళ్ళను అని చెప్పి కొంతమందిని లోపల అలాగే ఉంచారు సేఫ్ నామినేషన్స్ చేస్తున్నా తన పక్కన ఉన్నటువంటి వ్యక్తులు దుర్మార్గపు పనులు దుష్ట ప్రయత్నాలు చేస్తున్నా అలాంటి వ్యక్తిని ఒక్కసారి నామినేషన్ లోకి పెట్టకపోయినా ఏం చేసినా సరే బిగ్ బాస్ వాళ్ళు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి ఫుల్ ఎలివేషన్ ఇచ్చి జాకీ వట్టి పైకి లేపుతూ ఏదో ఒక కోటాలో పైకి లేపుతూ నాగార్జున గారు పైకి లేపుతూ ముందు ముందుకు ముందు ముందుకు లాగుతూ చాలా చాలా దొంగ తెలివి ప్రదర్శిస్తున్నారండి ఇప్పుడు బిగ్ బాస్ ఆ టీం లోపల ఎవరున్నారు బిగ్ బాస్ అనేది ఒక బ్రాండ్ అండి దాని మీద మనకు గౌరవం ఉంటుంది కానీ అందులో మొట్టమొదటి బిగ్ బాస్ లో పని చేస్తున్నటువంటి టీం మెంబర్స్ ఏ ఉంటారని చెప్పి మీరు ఎలా అనుకుంటారు కాదు బిగ్ బాస్ టీమ్ మారింది క్రమక్రమంగా టీంలో చేంజెస్ అవన్నీ వస్తుంటాయి కదా బిగ్ బాస్ డైరెక్షన్ టీంలో కానీ ఆ బిగ్ బాస్ టాస్క్లు డివైడ్ చేసే టీంలో కానీ బిగ్ బాస్ సెలెక్షన్స్లో కానీ వచ్చింటాయి కదా ఎన్ని దిక్కుమాలిన దరిద్ర మార్పులు వచ్చాయో మనం బిగ్ బాస్ సిక్స్లో చూడొచ్చు ఎవరెవరిని పట్టుకొచ్చారు ఎలా బిగ్ బాస్ సిక్స్ టీఆర్పీ ఢమాలింది ఏమయ్యింది ఎవరెవరిని జాకీలు బట్టి పైకి లేపి ముందుకు లాగడానికి ప్రయత్నం చేస్తున్నారు చూస్తుంటేనే మనకు అర్థమవుతోంది ఎవరెవరు క్లోజ్ ఉన్నారు ఎవరెవరికి ఏమేం చేస్తున్నారు వెనక మతలబులు ఏమేం చేశారు ఇవన్నీ మనం చాలా ఈజీగా గెస్ట్ చేయొచ్చు బాలాదిత్య లాంటి వ్యక్తి బయటికి వెళ్ళిపోవడం ఏంటండి ఆలోచించండి మీరే కొంచెం ఆలోచించండి అలాగే బాలాదిత్య గనక ఈ వారం ఉండి పాప ఫ్యామిలీ వాళ్ళు వచ్చారనుకోండి ఆ ఎలివేషన్ దెబ్బకు బాలాదిత్యకు మరో రెండు వారాలు మంచి బూస్టప్ వచ్చేది ప్రేక్షకుల వైపు నుంచి అదేది రాకుండా చాలా చాలా తెలివిగా డబుల్ ఎలిమినేషన్ పెట్టి బాలాదిత్యకు ఉద్వాసన పలికి బయటకు పంపించాడు వేరే వ్యక్తికి ఎలివేషన్ ఇవ్వాలి అని చెప్పి చాలా చక్కగా ప్లాన్ చేసుకున్నాడు బిగ్ బాస్ ఎస్ వాళ్ళ ఫ్యామిలీని లోపలికి పిలిపించి ఎలివేట్ చేద్దాము ఫుల్ ఎలివేషన్ ఇప్పిద్దాము ఆ ఏడుపులు తుడుపులు డైలాగులు ఇవన్నీ పెట్టించి ముందుకు లాగుదాము అని నిజంగా బాలాదిత్య కూతురు కనుక లోపలికి వచ్చి అంటే చాలా న్యాచురల్గా ఉండేది ఏదో ముందు ప్లాన్ చేసుకొని చేసినట్టుగా కానీ అలాంటిది ఏం ఉండేది కాదు అసలు ఆ పాప అండి ఎంత చక్కగా మాట్లాడుతోంది అసలు చూస్తేనే మనకు అర్థమైపోతోంది ఆ మాట్లాడే విధానం చూస్తేనే ఎక్కడా అండి నాటకాలు లేవు ప్లాన్ చేసుకున్న విధానం కానీ ఏమీ లేదు అసలు ఏమి అక్కర్లేదండి ఆ పాపకి స్క్రిప్ట్ అక్కర్లేదు అక్కర్లేదు జస్ట్ క్యాజువల్ గా మాట్లాడుతుంది అంతే ఆ క్యాజువల్ గా మాట్లాడుతూ ఉండే విధానంలోనే ఫుల్ ఎంటర్టైన్మెంట్ వచ్చేస్తుంది అంటే చాలా ఆశ్చర్యపోతారు ఆ పాప మాట్లాడే విధానం చూస్తే చూడండి బాలాదిత్య అని ఎంత తెలివిగా ట్రాక్ తప్పించి చాలా నీట్గా వద్దే వద్దు మనకు బాలాదిత్య మెల్లిగా బయటకు పంపిద్దాము ఈ వారం గనక బాలాదిత్య ఉంటే నెక్స్ట్ బాలదీత్య వైఫ్ కూతురు వాళ్ళు వస్తారు ఫుల్ ఎలివేషన్ వచ్చేస్తుంది బాలాదిత్య ఇంకో రెండు మూడు వారాలు ఉంటాడు ఈ విషయం బిగ్ బాస్ ఆ టీంలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు అండి డైరెక్షన్ టీమ్ లో ఉన్న వాళ్లకు ఎందుకంటే పాత బిగ్ బాస్లో కొన్ని మనం చూసాం బాగా తెలుసు అందుకని ఏం చేశారు అని అంటే వద్దే వద్దు అని చెప్పి మెల్లిగా ఉద్వాసన పలికారు పలికి వాళ్ళకు కావాల్సిన వ్యక్తిని ఒక వ్యక్తిని ఖచ్చితంగా ఫైనల్ దాకా లాగాలని చెప్పి ఫిక్స్ అయిపోయారండి ఏం చేసినా చేయకపోయినా ఫైనల్ దాకా లాగాలని ఫిక్స్ అయ్యారు సో అలా ఉంచారు అలాగే ఫ్యామిలీ ఎపిసోడ్ ఈ వారం ఉండే ఛాన్సెస్ అయితే హయ్యెస్ట్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి మరి ఎవరెవరి ఫ్యామిలీలు వస్తారో ఏమేం చేస్తారో ఏ విధంగా రక్తి కట్టిస్తారో అదంతా కూడా మనం ఒకసారి చూద్దాం అయితే టీవీ ఛానల్ ఒకటి ఫాలో అవుతూ ఉంటుందండి ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా సరే లోపలికి వచ్చారనుకోండి వాళ్ళు ఏమన్నా అటు ఇటు కాస్త తప్పుగా మాట్లాడినా ఏం చేసినా కానీ నేనైతే పెద్దగా విమర్శించాను అసలు ఆ వైపుకి వెళ్ళాను నేను వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని విమర్శించే డైరెక్షన్లోకి నేను వెళ్ళాను ఎస్ అలా ఫ్యామిలీ వాళ్ళని విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు సోషల్ మీడియాలో ట్విట్టర్లో ఇన్స్టా యూట్యూబ్ మీరు ఫేస్బుక్ రకరకాల పేజెస్లో ఫ్యామిలీ వాళ్ళను దారుణంగా విమర్శించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అయ్యో చాలామంది ఉన్నారు ఆ లోపలికి వచ్చినటువంటి వాళ్ళలో ఫ్యామిలీ వాళ్ళు పొరపాటున వాళ్ళ కర్మగాలి గనక టాపర్ని అంటే అప్పటి వరకు టాప్ ఓట్లు పడుతున్నాయి అనుకునే వ్యక్తిని కనుక ఏమన్నా గిల్లినా ఏమన్నా కాస్త ఫీడ్బ్యాక్ ఇచ్చినా కాస్త అటు ఇటుగా మాట్లాడినా ఇక వెంటనే సోషల్ మీడియాలో ఆ ఫ్యామిలీ మెంబర్ మీద విరుచుకుపడడం మనం గమనించవచ్చు బిగ్ బాస్ ఫోర్ టైంలో నేను బాగా గమనించానండి మోనల్ సిస్టర్ ఆమె లోపలికి వచ్చింది ఆమెకి ఇంకా ఎంగేజ్మెంట్ కూడా ఏదో కావాలి మోనల్ చెల్లెలకు మోనల్ పెళ్లి చేసుకోలేదు చెల్లెలు పెళ్లి చేసుకుంటోంది మోనల్ ఏమో డబ్బులు సంపాదించి వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లెలు చెల్లెలు పెళ్లి చేద్దాము తల్లి కాస్త కుటుంబాన్ని పైకి తీసుకొద్దామనేది మోనాల్ యొక్క ఆమె ప్రయత్నం తండ్రి లేడు చిన్నప్పుడే వెళ్ళిపోయాడు చూసాం మనం బిగ్ బాస్ హౌస్లోనే సో మోనాల్ చెల్లెలు లోపలికి వచ్చింది కొంచెం ఏదో అసలు ఏమీ అనలేదు ఆమె విమర్శించలేదు ఏమీ అనలేదు అభిజిత్తో మాట్లాడుతూ ఏదో అన్నదని చెప్పి ఎంత దారుణంగా ఆమెను ట్రోల్ చేశారంటే ఘోరాతి ఘోరంగా ట్రోల్ చేశారు అలా ట్రోల్ చేసినటువంటి మహానుభావుల్లో ఆ అమ్మాయి మీద దారుణమైన తమ్నేల్స్ పెట్టి పిచ్చి పిచ్చిగా మాట్లాడినటువంటి మహానుభావుల్లో కొంతమంది ఎక్కడున్నారో మీరు కొంచెం గెస్ట్ చేస్తే మీకే అవుతుంది అయ్యో సో చూద్దాం ఫ్యామిలీ ఎపిసోడ్ ఏం జరుగుతుందో బాలాదిత్యకు మాత్రం అన్యాయం జరిగింది అందులో మరో మాటే లేదండి బాలాదిత్య టాప్ ఫైవ్లో ఉండాల్సిన వ్యక్తి అండి బాలాదిత్య లాంటి వ్యక్తి టాప్ ఫైవ్లో ఉంటే ఎందుకంటే ఫస్ట్ బాలాదిత్య చేసినటువంటి మిస్టేక్స్ వేరండి తర్వాత క్రమక్రమంగా ఆట ఆడుతూ ఉన్నాడు ఆయన ఎవరిని ప్రొవోక్ చేయట్లేదు పని దొంగ లక్షణాలు లేవు మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ ఒక దుర్మార్గులను ఎదిరించలేదు అన్న కంప్లైంట్ ఉంది మనకు తప్ప వేరే కంప్లైంట్స్ ఏం భారీగా లేవు బాలాదిత్య మీద ఆయన సిగరెట్లు దాచిపెట్టి పదే పదే సిగరెట్ల మీద దాడి చేసినట్టుగా లైటర్లు దాచిపెట్టి ఆయన ఏదో దుష్ట దుర్మార్గుల్లాగా చిత్రీకరించి ఏంటేంటో చేసి నాగార్జున గారు మసిబూసి మారాడిగా చేసి గీసి గీసి గుండు గీసి రాసి రాసి సున్నం రాసి ఏదో తిట్టేసేసి నువ్వేదో తప్పు చేసావు అని చెప్పి ఆయన చేతనే అనిపించి ఆయన చేతనే సారీలు చెప్పించి ఏంటంటేంటో చేశారు నాగార్జున గారు కాదండి వెనక ఆ బిగ్ బాస్ వాళ్ళు బిగ్ బాస్ వాళ్ళ బ్రెయిన్ బిగ్ బాస్ వాళ్ళ హస్తం ఉంది ఆ బిగ్ బాస్ టీంలో ప్రస్తుతం ఉన్నటువంటి మానసిక పరిపక్వత లేని నీచ నికృష్టులు వెదవలు ఉన్నారు వాళ్ళు చేసినటువంటి పనులు ఇవన్నీ టీఆర్పీ ఫుల్ గా వచ్చేదండి బాలాదీత్య కూతురు గనక లోపలికి వచ్చి ఉంటే ఒక రేంజ్లో ఉండేది పోగొట్టుకున్నాడు బిగ్ బాస్ వాళ్ళు ఖచ్చితంగా మంచి అవకాశాన్ని లడ్డు లాంటి అవకాశాన్ని పోగొట్టుకున్నారు అందులో మరో మాటే లేదు